అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు మనం చూస్తున్నాం వెస్ట్ ఫేస్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు రావడం జరుగుతుంది. 2 సైడ్ రోడ్డు ఉంటుందండి, ఒక సైడ్ 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది, మరో సైడ్ 25 ఫీట్ల రోడ్డు రావడం జరుగుతుందండి. చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌస్. 150 యార్డ్స్ అండి, 150 గజాల ఇల్లు, 30x45 దీని డైమెన్షన్ అండి. 30 రోడ్ ఫేస్ వస్తుంది అండ్ 45 లోపలికి ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదండి, ఈవెన్ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇది పార్కింగ్, పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ రావడం జరుగుతుందండి. టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది స్టేర్స్ అండ్ వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ ఈజీగా మీ వాషింగ్ మిషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ పార్కింగ్లో టైల్స్ కూడా చాలా మంచివి యూజ్ చేయడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చూస్తున్నారు కదా డిజైన్ కానీ టైల్స్ డిజైన్ ఇదంతా. సూపర్ క్వాలిటీ ఉంటుందండి, లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు రియల్ టైంలో వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఫీల్ అవుతారండి క్వాలిటీని. ఇది సెట్ బ్యాక్ ఏరియా, అరౌండ్ 2.5 ఫీట్ గల్లీ రావడం జరిగిందండి. టేక్ మెయిన్ డోర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ టేక్ వుడ్తో రావడం జరుగుతుంది. అండ్ హౌస్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. లోపల ఇది హాల్, చాలా పెద్దగా వచ్చింది హాల్ కూడా. 150 స్క్వేర్ యార్డ్స్ అండి ఈ హౌస్, 150 గజాల్లో కట్టడం జరిగింది ఇల్లు. ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరుగుతుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, డీసెంట్ సైజ్లో వచ్చాయి రూమ్స్ అన్నీ. మంచి పెద్దగా వచ్చిందండి బాత్రూమ్ కూడా, కామన్ వాష్రూమ్ అది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, సైజ్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది. అండ్ కార్నర్ బిట్ అవ్వడం వల్ల లైటింగ్ ఫుల్గా ఉంటుందండి ఎప్పటికీ. అండ్ ప్రతి రూమ్లో కూడా విండోస్ రావడం వల్ల లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో రావడం జరుగుతుంది. వాష్రూమ్ సైజ్ కూడా చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా డీసెంట్ సైజ్లో వచ్చిందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది. డోర్స్ అన్నిటికీ కవర్ వేయడం జరిగిందండి, ఎందుకంటే పెయింట్ వేసేటప్పుడు పాడవకుండా కవర్స్ వేయడం జరుగుతుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ రావడం జరుగుతుందండి. ఈ విండోస్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా చాలా హెవీ క్వాలిటీ యూజ్ చేయడం జరిగిందండి. చాలా మంచి క్వాలిటీతో రావడం జరుగుతుంది యూపీవీసీ విండోస్ కూడా. అండ్ ఈవెన్ విండో దగ్గర టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి, దానివల్ల మంచి రిచ్ లుక్ వస్తుంది హౌస్కి. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో మనకి వాష్ బేసిన్ రావడం జరుగుతుందండి, ఇంకా ఫిట్ చేయలేదు, అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌస్ లుక్ చాలా బాగుంటుందండి లోపల కూడా. ఇది పూజా రూమ్, కిచెన్లో ఇంటిగ్రేటెడ్గా రావడం జరుగుతుంది. అండ్ ఇది కిచెన్ ఏరియా, షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఉంటాయండి. అండ్ ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, సెట్ బ్యాక్లోనే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా కింద గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి, ఇక్కడ కూడా వదిలిపెట్టకుండా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇది పోరు. ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా చూస్తున్నారు కదండి మంచి డీసెంట్ సైజ్లో వచ్చింది. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్ చాలా పెద్దగా వచ్చిందండి, ఒక బిగ్ సైజ్ ఎస్యూవీ కూడా ఈజీగా పడుతుంది. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి RL నగర్ రాంపల్లిలో ఉండడం జరుగుతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి, రాంపల్లి కీసరా మండలంలో ఉంటుంది.
ECIL కి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుందండి, అండ్ ఔటర్ రింగ్ రోడ్కి అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి హౌస్. షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ అండర్ 1 కిలోమీటర్లోనే అవైలబుల్లో ఉంటాయి. ఇది బాల్కనీ పైన ఏరియా చూస్తున్నారు కదా, చాలా పెద్దగా వచ్చింది. టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. పైన ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది, అండ్ సేమ్ టైల్స్ ఇక్కడ పైన కూడా యూజ్ చేయడం జరిగిందండి బాల్కనీలో. అండ్ ఈవెన్ పైన కూడా టేక్ మెయిన్ డోర్ రావడం జరుగుతుందండి. పైన హాల్ చాలా పెద్దగా రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదండి, సూపర్గా ఉంటుంది. సేమ్ కన్స్ట్రక్షన్ అండి కింద అండ్ పైన. ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. పైన కొంచెం సైజ్ పెద్దగా వస్తాయండి ఇంకా రూమ్స్. ఈజీగా ఒక 10,000 రెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కింద 2 BHKకి మనం పైన ఉంటాం. అటాచ్డ్ బాత్రూమ్, అండ్ ఈవెన్ బాత్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి టోటల్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ అన్నీ చాలా తక్కువ ఉంటాయండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి. మీ సామాన్లు ఏవైనా సరే అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. చాలా పెద్ద సైజులో ఉంది చూస్తున్నారు కదా లో రూఫ్ అది. సో బయటికి కనిపించకుండా మీ ఏవైతే సామాన్లు ఉంటాయో అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ ఇది టీవీ యూనిట్. ఈజీగా ఒక 60-inch టీవీ కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ సేమ్ ఇక్కడ వాష్ బేసిన్ రావడం జరుగుతుంది. పూజ రూమ్ ఆల్మోస్ట్ సేమ్ కన్స్ట్రక్షన్ అండి కింద అండ్ పైన. ఇది కిచెన్ ఏరియా. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి కింద ఫ్లోరింగ్ మొత్తం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది, అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. గ్లాసీ షైన్ ఎంత బాగా వస్తుందో చూడండి. మీరు వచ్చి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే ఉంటుందండి. అండ్ ఇక్కడ షూ ర్యాక్ ఇవ్వడం జరిగింది గోడలోనే. అండ్ ఇక్కడ రేలింగ్కి కూడా టోటల్గా గ్లాస్ ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగా వచ్చిందండి. స్టేర్స్కి టోటల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి, అండ్ ఇంకా ఎస్ఎస్ రేలింగ్ వస్తుంది. లుక్ చాలా బాగుంటుందండి టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత. ఒకసారి మీకు పైకి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను. లోకల్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, లొకాలిటీ చాలా బాగుంటుందండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1.3 CR చెప్తున్నారండి, 1,30,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మనకి రాంపల్లి నుంచి గట్కేసర్ వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 400 మీటర్స్ ఉంటుందండి, అంటే బిలో 0.5 కిలోమీటర్ అండి. ఒక 0.5 కిలోమీటర్ కూడా ఉండదు, అంత దగ్గరగా ఉంటుంది. అండ్ 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి టోటల్గా. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి, చూస్తున్నారు కదా అదే మెయిన్ రోడ్. అండ్ ఇది ఇల్లు. బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుందండి. ఎవ్రీ 20 మినిట్స్ ఒక బస్సు ఉంటుంది ఏరియాకి. 1.3 CR చెప్తున్నారండి, 1,30,00,000 చెప్తున్నారు. 150 గజాల సౌత్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అండి, G+1 కన్స్ట్రక్షన్. నెగోషియబుల్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.
మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.